విజయవాడలో సీఎం జగన్పై రాళ్లదాడి జరిగిన నేపథ్యంలో ఒకరోజు విరామం తర్వాత మేమంతా సిద్ధం, బస్సు యాత్ర మళ్లీ మొదలైంది. కేసరపల్లిలో విశ్రాంతి తీసుకున్న జగన్ సోమవారం ఉదయం అక్కడి నుండే యాత్ర పునఃప్రారంభించారు. అయితే ఇంతకు ముందులాగా కాకుండా జగన్ భారీ భద్రత యాత్ర కొనసాగిస్తున్నారు. గుడివాడ బహిరంగ సభలో మాట్లాడారు. ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బ్రతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజమని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు. ఈ చంద్రబాబు గారి 30 ఏళ్ల ఫిలాసఫీ ఒకసారి చూడండి. పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని, పేద ప్రజలకు ఏ మంచి చేయొద్దు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ. ఇలా ఎంతమందికి చంద్రబాబు ఇవ్వద్దు అని చంద్రబాబు వాదించాడో గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి వాడో అందరికీ కూడా అర్థమవుతుంది ఆయన నైజం. ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్ ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, కుటిల పద్మవ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద. మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద, మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు. అయినా మీ బిడ్డ అదరుడు, అయినా మీ బిడ్డ బెదరుడు. ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరంలో, కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు, ఒక బాణం వేసినట్టు వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. దాడి తర్వాత మళ్లీ బస్సు యాత్ర మొదలు పెట్టిన సీఎం జగన్ భద్రత విషయంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా జగన్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రస్తుతం 3 అంచెల భద్రతతో బస్సు యాత్ర కొనసాగుతుంది. ఇక అనుమానితులను బస్సు వద్దకు అనుమతించట్లేదు పోలీసులు. అంతేకాకుండా గజమాలలకు నో చెప్పిన పోలీసులు పూలు చెల్లటానికి వచ్చేవారిపై నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో గుడివాడలో నిర్వహించిన బహిరంగ సభా ప్రాంగణం దగ్గర కూడా భారీ బందోబస్తును చేశారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా కేసరపల్లి దగ్గర నుంచి సీఎం జగన్ సోమవారం ఉదయం 9 గంటలకు బయలుదేరారు. గన్నవరం, ఆత్కూరు, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా, జొన్నపాడు, జనార్దనాపురం మీదుగా గుడివాడ చేరుకున్నారు. గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు సీఎం జగన్. కృష్ణా జిల్లాలో ఈ రోజు ఒక మహాసముద్రం కనిపిస్తుందన్నారు. ఇది ప్రజల సముద్రమని, మే 13వ తేదీన జరగబోతున్న మహాసంగ్రామంలో మంచి వైపున నిలబడి ప్రజలు సముద్రం ఇది అన్నారు. చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టే అర్జునుడి మీద ఒక్క బాణం వేసినంత మాత్రాన కౌరవులు గెలిచినట్టు కాదన్నారు సీఎం జగన్. ఏపీలో